తిరుపతిలో వైసీపీ సభపై తెలుగుదేశం పార్టీ నేత కాల్వ శ్రీనివాసులు స్పందించారు. రెండేళ్ల తర్వాత సీఎం ఏం చెప్పడానికి సభ పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో పేరుకే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారని, ఒక్కరు కూడా నియోజకవర్గాల్లో పరిస్థితులను పర్యవేక్షించే పరిస్థితి లేదని విమర్శించారు. కనీసం వాళ్ల ఎమ్మెల్యేల పేర్లు చెప్పలేని దౌర్భాగ్యంలో డిప్యూటీ సీఎంలు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు సహా అన్ని విషయాల్లో జగన్ సామాజిక వర్గానిదే ఆధిపత్యం ఉందన్న కాల్వ శ్రీనివాసులు, బీసీలకు గౌరవం దక్కాలంటే వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలి అని కోరారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. బహుశా వాళ్ళ పేర్లు వాళ్ళ ఎమ్మెల్యేలే గడగడ చెప్పలేని పరిస్థితి. ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన కృష్ణదాస్, అట్లాగే పుష్ప శ్రీవారి గారు, ఆల నాని రాయలసీమలో అభ్యాస భాష నారాయణ స్వామి, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు తిరుపతి ఉప ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గాన్ని కూడా పర్యవేక్షించే